నమస్కారం. సింగ్ నగర్ జంక్షన్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడం తెలిసి చేశారా, తెలివి తక్కువతనంతో చేశారా, బుర్ర తక్కువతనం చేశారా, మీరు జ్ఞాపకం తెలియాలి. ఎందుకంటే గతంలో కోడికత్తి ఉదంతంతోనే 151 సీట్లు వస్తే తన తదంతర పరిణామంలో 24 సంవత్సరాల దాకా ఇవాళ ప్రజాక్షేత్రంలో నిరంతరం సంక్షేమం చేస్తూ ప్రజల మనసులు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డిని ఇవాళ మీరు ఢీకొనలేక ఈ దిక్కుమాల విన్యాసాలు చేసినంత మాత్రాన, ఒక రాయితో ఆయన గాయం పరిచినంత మాత్రాన వచ్చే ప్రబంధనం మీరైతే తట్టుకోలేరు. ఎందుకంటే మీ చేతకంతనం ఆల్రెడీ 2019లోనే 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పించుకున్నప్పుడే మీ యొక్క నిస్సహాయ స్థితి, ప్రజాస్వామ్యంలో మీ కపటం లేకుండా పనిచేయడంలో మీ నిస్వార్థత ప్రజలకు బ్రహ్మాండంగా తెలిసింది. దీనికి పర్యవసానం ఇవాళ జరిగే దాంట్లో అవుట్కమ్ ఇట్స్ రియల్లీ ఇన్విటబుల్. ఆయన ఏ 175 అన్నాడు, ఆయనకి మీరే హారతి పళ్ళం పెట్టి ఆయనకి అప్పచెప్పే కార్యక్రమానికి మీరే తెరలేపుకుంటే ఏమన్నా నాకైతే అర్థం కావట్లేదు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, మీరు ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాపాలన రంజకంగా పరిచేసి ఉండి ఉంటే మీ 42 సంవత్సరాలు లెగసీ కలిగిన మీ పార్టీ కానీ ఇదే సేమ్ సినారియోలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పర్యంతంలో కూడా మీరేం చేశారో ఇవాళకి కూడా ప్రజలకు చెప్పుకోలేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దించేస్తే మీ ప్రభుత్వ స్థాపన అన్న దాంట్లో ఆయన ఆల్రెడీ ఒక పాట పెట్టాడు, ఏది జనులు హృదయాలు గ్రహించుకుంటే నేను ప్రభుత్వంలో అధికారంలో సాగలను, నాకు మీరే ముఖ్యం అన్న కుదంతంతో ఆయన పాట పాడుతుంటే కూడా దాని అర్థం పరమార్థం కూడా తెలియకుండా మీరు ఇవాళ చేస్తున్న ఒక వికృత రాజకీయ క్రీడకి మీ అంతటా మీరు తెరలేపుకుంటే దాని పర్యవసానాలు మీకు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక ట్రాప్లో పడి ఉన్నారు, దీని కాన్సిక్వెన్సెస్ దీని రిప్రికేషన్స్ మీరు రీడ్ చేసే స్థాయి మీకు ఎల్రెడీ పోయింది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఆయన గాయం నిజంగా ప్రజల మనసులకు తగిలిన గాయంగా పరివర్తిస్తూ ఈ గాయం యొక్క పరివసనం 175కి ఎన్ని ఇస్తారో ఆలోచించుకోండి. కోడికత్తి ఉదంతంతో 151 ఇచ్చిన వాళ్ళు 175 ఇస్తారన్నా నేను ఆశ్చర్యపడను. ఒక మాట చెప్పగలను, ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని మీరు పరిరక్షించుకునే కార్యక్రమంలో ఒక రాక్షస ఆనందం పొందడానికి మీరు చేస్తున్న వికృత రాజకీయాలకి ఇది చర్మాంకం. ఎందుకంటే శాశ్వత ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించే రాజకీయ పార్టీలను చూసాం, కానీ శాశ్వతంగా రాజకీయ క్షేత్రంలో సమాధానం కట్టుకుంటున్న ఉదంతాలని 2019 నుంచి మీకు మీరే పర్యవేక్షణ చేసుకుంటూ ఈ పరిచయ కార్యక్రమంలో రాబోయే రోజుల్లో మీరు అనే వ్యక్తులు కనుమరుగవడానికి మీరు శాశ్వతంగా మీకు మీరు సమాధానం కట్టుకుంటుంది ఇవాళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇవాళ ప్రజాక్షేత్రంలో ఒక వ్యక్తిని ఎదుర్కోలేక మీరు ఇండివిజువల్గా నిలబడితే ఖచ్చితంగా ఓడిపోతారని మీకు తెలిసి కూడా ఇవాళ కూటమి కింద ఏర్పడి దీని పర్యవసానంలో మీరు ఏదో శాసిస్తారు, ఏదో సాధిస్తారు అన్న అపోహలో మీరు ఉంటూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడితో శాశ్వత ప్రయోజనాలు ఏదో సింపథెటిక్ వేవ్లో మీకు వస్తుంది అనుకున్న దగ్గర మీ చేతకాంతనం ఇంకోసారి బయటపడింది. దీని పర్యవసానం మీరు అనే వ్యక్తులు చరిత్రలో గతంలో తెలుగుదేశం ఉండేదట, జనసేన పార్టీ 10 ఏళ్ళ ప్రస్థానంలో క్షేత్రస్థాయిలో పార్టీని కూడా నిర్మించుకోలేదట అన్న తాగుణితానికి పరిసమర్థం అవుతారు. ఆల్రెడీ బీజేపీ పార్టీ లేడానికి 0.84 ఇచ్చి ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకతని దేశ స్థాయిలో ప్రదర్శించలేకపోయినా రాష్ట్ర స్థాయిలో 0.84 ఓటు వచ్చి 100 కన్నా తక్కువ ఓట్లతో వాళ్ళ జీవితం చర్మాంకం పాడిన తర్వాత కూడా మీ చేతకాంతనానికి వాళ్ళతో పొత్తులు పెట్టుకుని ఇవాళ ఎన్డీఏ కూటమి కింద మీరు వచ్చి ఏదో సాధిస్తారన్న దగ్గర మీ ఫ్రస్ట్రేషన్, ఈ ఫ్రస్ట్రేటివ్ పాలిటిక్స్లో మీ నిస్సహాయత, మీరు ఏమీ చేయలేరన్న విషయం ఇంకొకసారి ఈ రాళ్ల దాడితో తేట తెల్లవేది. ధన్యవాదాలు.